ఒక పాజిటివ్ ఎనర్జీ నేను చేసే ప్రతి పనిలో కానీ అది నాకు మంచి అనిపించినా అది వేరే వాళ్ళకి చెడు అనిపించినా అది ఎప్పుడు నాకు మంచి వీటన్నిటి కూడా కారణం మా నాన్నగారు ఆయన స్ఫూర్తి ఎందుకో చెప్తుంటాను ఎప్పుడైనా ఏదైనా అప్పుడప్పుడు మనిషినే కదా ఎవడన్నా ఒక జీవితంలో ఎప్పుడైనా నిరుత్సాహ దీనికి గురైనప్పుడు ఆయన పాటలు ఒక రెండు ఏదో బ్రహ్మంగారిలో మాయదారి మళ్ళా వండి రా ఈ మాయదేహం ఆరు చక్రాలు చక్రములు అమరి ఉన్నాయి రా అని లేకపోతే మత్తు బదలరా నిద్ర అనికి తీకిష్టపడిన పాటలు సరే ఎన్టీఆర్ అంటే ఎన్నో సందర్భాలను చెప్పడం జరిగింది ఎన్నంటే నటనాలయం ఆయన ఇల్లు ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తారామండలం నేను తారక దుర్వతారకుడు ఆరంటే రాజరాజు రాజర్షి రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని ఎన్టీఆర్ అంటే మరి మనం ఆయన పూర్తిగా అంటే అన్ని కోణాల్లోంచి చూస్తే మరి ఆయన ఆరు అడుగుల ఆజానుభావుడు స్పృద్రూపి అలాగే అకుంఠిత దీక్షాపరుడు అలాగే ఆయన మేరు సమాన ధీరుడు అలాగే నట కృషివలుడు అలాగే ఈ అభినవ పురాణ పురుషుడు యుగ పురుషుడు పేదవారి పెన్నిది అలాగే ఆడపడుచులందరికీ అన్న నందమూరి తారక రామారావు వారి ఆయన చాలామంది ఎన్నో ఎంతోమంది నాకు నవ్వొస్తుంది ఆయన గురించి పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు రాస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరో ఎవరో ఉన్నారు ఎవరు గణపతులు వినాయకులనో లేకపోతే గోడ మీద బూజులనో కప్పలనో లేకపోతే బల్లులనో బుద్ధింకలనో ఇలా చాలామంది రాశారు కొంతమంది రాస్తా ఉన్నారు అసలు రాయడం అంటే గాంధీ సినిమా ఒక ఇన్స్పిరేషన్ నాకు సినిమా ఊరికే ఇప్పుడు ఎక్కడ చదివాడు లేకపోతే ఎవరికి పుట్టారు ఇది కాదు పుస్తకం అంటే నేను ఎప్పుడు చెప్తా రామారావుది ఒక పాఠ్యాంశం కావాలి అయింది అని దట్స్ మై డిమాండ్ ఇప్పటికే నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఉన్నాయి ఎందుకంటే ఆయన జీవితాలు ఎన్నెన్నో ఉన్నాయి అది ఆ కోణాలు ఇవాళ మూల నక్షత్రం అది మూల నక్షత్రం నాకు ఎప్పుడు మూలాల్లోకి వెళ్ళడం అలవాటు ఏ విషయమైనా సరే నన్ను మూలాల్లోకి వెళ్తాను అటువంటిది ఆయన మూలాల్లోకి వెళ్ళాలి సారాంశం తీసుకోవాలి ఆయన జీవితంలోని సారాంశం ఆయన ఎక్కడ చదివాడు ట్రైన్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వచ్చారు ఆయన ఇది కాదు కావాల్సింది ఆయన జీవితంలో అంతా కలిపి కూడా పెట్టి ఒక సారాంశం కావాలని అని సారాంశం దేనికి ప్రతివాడు దాన్ని ఆచరించడానికి మన వాళ్ళు ఆచరించడం తక్కువ ఆరంభ సూర్యులో మనం అన్ని పెట్టగదల్లాగే వింటావు ప్రతిదీ అంటే అన్ని పెట్టగదే నా ప్రకారం నా ప్రకారం ఒక పురాణాలు తీసుకుంటే కొన్ని పురాణాల్లో పాత్రలు లేకపోతే ఇప్పుడు మనం మన రాష్ట్ర అవతరణ కోసం అది జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం గాంధీజీ గారు పోరాడారు సత్యాగ్రహాన్ని సాధనగా చేసుకుని అలాగే స్వతంత్ర పోరాటంలో నేతాజీ గారు ఆయన ఆయన విధంగా ఆయన పోరాడారు అక్కడి నుంచి మనం చూసుకోవాలి అలాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దను ఏమన్నా ఇట్లాంటి వాళ్ళని ఆ కోవకు చెందిన వారు అదే అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవిత అయ్యాడు ఆనాడు అమరజీవి అలాంటి ఆ అంశంకి చెందిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సినిమాల్లో ఉన్నప్పుడే ఆయన ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు ఆయన ఆయన ఎప్పుడు ఏ రుణం ఉంచుకునేవారు కాదు రాజకీయాల్లోకి వచ్చే కూడా శత్రు రుణం లేకపోతే మనం అంటాం ఈ రుణాలు ఏవో రుణశేషం రుణశేషం వృషశేషం రణశేషం అగ్నిశేషం ఉంచకూడదు అంటారు అటువంటిది ఏ శేషాలు ఉంచలేదు ఆయన అందరూ ఏదో కమ్యూనిజం ఉంది ఏదో అందరు అంటారు ఇజం కొన్ని చైనాల్లో మన వేరే దేశాల్లో రష్యాలో కానివ్వండి ఇప్పుడు లేవు కొన్ని కొన్ని ఒక దేశంలో రెండు దేశాల్లో ఇంకా కరెక్టైన ఉంది కమ్యూనిజం కమ్యూనిటీ ఇజం అన్నది వాళ్ళు పూజిస్తారు ఇజం అంటే వాళ్ళకి వేరే రిలీజన్ లేదు వాళ్ళకి ఇజం అన్నది ఒక వాళ్ళకి ఒక రిలీజన్తో సమానం అటువంటిది రామారావు గారు అనేది ఒక అంశ ఒక అంశం అంటే ఒక దేవుడు అంశం అంటాం మనం పలానా అయితే నృసింహస్వామి అంటే అది ఒక దేవుడు అంశం ఉంటాం లేకపోతే వెంకటేశ్వర స్వామి విష్ణు అంశం ఉంటాం ఇలాగా అలాగే రామారావు కూడా ఒక అంశం ఇజం ఎలాగో అక్కడ ఇక్కడ ఒక దేవుడి అంశతో పుట్టాడు అంటాం అది అటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు ఎందుకంటే ఆయన గురించి ఏదో మాట్లాడటం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నేనే
రాద్దాం అనుకుంటున్నాను పుస్తకం ఆయన గురించి. ఎందుకంటే ఎవడు రాయలేడు, ఆయన అంతరాల్లోకి ఆయన ఎవడికి తెలియదు. జర్నల్కు కథలాగా రాయడం, కమర్షియల్గా తినే బుక్ అమ్ముడు పోవడం కాదు కావాల్సింది. నెక్స్ట్ తరం వాళ్ళు గుర్తుండేలా, వాళ్ళు దాన్ని అనుసరించేలా అలా ఒక పుస్తకం రావాలి ఆయన గురించి. అది నేను తప్పకుండా నా రెండు అన్నాను, నేను ఒకటన్నా ఆయన ఇంతకు ముందు, ఇప్పుడు రెండోది కూడా ఇది మొదలు పెట్టబోతున్నాను. ఒకటే మా రామానుజాచార్యుల వారి మీద సినిమా, ఎందుకంటే ఆయన వచ్చి దేవుడిని పూజించడమే కాదు, నేను పూజిస్తా ఇదిగో అంటే నువ్వు శుద్ధం నొసడు దిద్ది అద్దంబు చూచుచు అద్దు పద్దు కాదు ఎద్దు కొడుకంట అలా అయింది రిలీజన్. ఇప్పుడు ఇవాళ ఇవాళ మన రాష్ట్ర గతి అంటే ఆంధ్ర రాష్ట్ర గతి గురించి మాట్లాడుతున్నాను. అలా తయారైంది ఏంటంటే ఏటుకో దిక్కుమాలిన జువార్లు, దేనికో సిగ్గులేని దేవురింపులు, ఏలకో రాయబారములు, దేనికో రాష్ట్ర లబ్ధికి ఎంతరగడ, ఎవడ నాదుండు వరములివ్వ, ఎవడ లోకవల్లభుండు, యాచనా దైన్య మెరుగని ఆంధ్రజాతి ఎంత దిగజారిపోయినదో, ఎంత వింత సిగ్గుచేటు. ఇదిగో మన ముక్తి ముక్తి మన చేతి ఎందుకు కలదు, పరమ ముష్టి ఎత్తుకొని ఉంటూ ఎందుకు కాదు అనేవారేమో రామారావు గారు. ఇప్పుడు ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన గురించి, ఇది అప్రస్తుతం కాదు, ఇది వస్తున్నా. వనరు లేకపోయినా, రాష్ట్రం విడిపోయినా, ఆయన తెలంగాణ రాష్ట్రానికి ధీటుగా, తెలంగాణ రాష్ట్రానికి కూడా మించి ఆయన వనరులు సమకూర్చడం జరిగింది. రాష్ట్రానికి తెలంగాణని కూడా మించిపోయాం మనం. అటువంటిది ఇవాళ మనం సరే రాష్ట్ర పరిస్థితి మనకు రామారావు గారు అందరిలో పోనాలి, మళ్ళీ ఆ పోరాట పట్టిమ రావాలి, అందరం పోరాడాలి మన హక్కుల కోసం, నియంతృత్వానికి అంతు పలకాలి, ప్రజాస్వామ్యానికి నాంది పలకాలి. మళ్ళీ అటువంటి ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఒకసారి ఆయన తలుచుకుని అందరూ కూడా మరి రామారావు రాయడు ఒకటే నిందించారు, నా కోసం ఏం పెట్టుకోవట్లే పార్టీ. స్వామిగుడి చెమటలోంచి పుట్టింది తెలుగుదేశం, కార్మికుడి యొక్క కరిగిన రక్త ఖండాలలోంచి పుట్టింది తెలుగుదేశం, అలాగే రైతుల యొక్క రక్తంలో నుంచి పుట్టింది తెలుగుదేశం, పేదవాడి కన్నీరు నుంచి పుట్టింది తెలుగుదేశం, నిరుపేదవారి కంటి మంటల్లోంచి పుట్టింది తెలుగుదేశం, అన్నార్థుల వాళ్ళ యొక్క ఆర్తనాదాల నుంచి పుట్టింది తెలుగుదేశం అని